హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ సుచిత్ర. థాంక్యూ అన్న, థాంక్యూ సో మచ్. తను యాక్చువల్ గా ఇంటర్వ్యూస్ కోటికి చాలా దూరం, చాలా ప్రెజర్ పెట్టిన తర్వాత అన్నయ్య మీరు కాబట్టి నేను వస్తాను అన్నయ్య, ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వలేను నేను, నాకు పెద్ద ఇది ఎందుకో ఇంట్రెస్ట్ ఉండదు, బట్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అని చెప్పేసి తను ఈరోజు నా సుమ స్టూడియోకి రావడం జరిగింది. సుచిత్ర, వన్స్ అగైన్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నా? సో మచ్. చాలా బాగున్నా, టాప్ ఆఫ్ ద వరల్డ్ ఆల్వేస్. వెరీ గుడ్. ముఖ్యంగా ఏంటంటే నీ పాజిటివ్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఎనర్జీ. ఎప్పుడు చూసినా చాలా చాలా లవ్లీగా, చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తావు, అందరితో చాలా లవ్లీగా మాట్లాడుతుంటావు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సుచిత్ర, చిత్రరంగ ప్రవేశం ఎలా అనేటువంటి ఒక పాటతో మొదలు పెడుతాం మనం. నాకు ఫస్ట్ ఎవరు మనని గుర్తిస్తున్నారనేది వాళ్ళని గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. యుగాంతం అనే సినిమాకి కాటర్గడ్డ రవితేజ గారు ఆయన దర్శకులు. నేను అప్పుడు అసిస్టెంట్ని. ఎవరి దగ్గర? కళా మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్. ఆవిడ, ఆవిడకి చాలా సాంగ్స్, అందులో అందరినీ తల ఒకవైపు పంపించి కొరియోగ్రాఫ్ చేయమనేవారు. నేను అప్పుడు ఫైర్ బ్రాండ్ లాగా వర్క్ చేయడం, నేను చేసిన కొరియోగ్రఫీని ఆయనే బాగుంది అని అనుకోవడం కాకుండా ఎడిటర్ కూడా ఇది చాలా బాగా చేసింది అమ్మాయి అని అనుకోవడం, వీళ్ళందరూ బాగుంది అని అనుకుని నెక్స్ట్ సినిమా కొబ్బరి బొండం ఆయన చేయబోయేది. అప్పుడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి ఈ మాటని ఆయన చెప్పడం, కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ఇంతకు ముందర నేను మా ఇంట్లో పైన ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్లో చాలా గొప్ప వ్యక్తులు బస ఉన్నారు, చిరంజీవి గారు, హరిప్రసాద్, సుధాకర్ వీళ్ళ ముగ్గురు కూడా ఆ రూమ్లోనే ఉండేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు అక్కడికి, ఆయన కూడా ఆ రూమ్లో ఉండేవారు. సో వీళ్ళందరూ కూడా నా చిన్నతనంలో పరిచయమే అందరికీ. సో అలాగూ ఆ చిన్నపిల్ల ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యింది అనేసి ఒక పాజిటివ్ నోట్ తోటి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కృష్ణారెడ్డి గారు అవును, కొబ్బరి బొండం అవును, కొబ్బరి బొండం అనే సినిమా కాటగడ్డ రవితేజ గారు ఈ అమ్మాయి బాగా చేస్తోందండి పెట్టుకుందాం అని ఆయన చెప్పగా, కొబ్బరి బొండం డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్ అన్నమాట. కృష్ణారెడ్డి గారు, అమ్మా నువ్వు చెయ్యి, ఫుల్ ఫిలిం నేను ప్రామిస్ చేయను, నువ్వు ఎలా చేస్తున్నావో చూసి దాని తర్వాత ఒక్కొక్క సాంగ్గా ఇంక్రీజ్ చేద్దాము అని అన్నారు. నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే నేను బాగా చేయడం జరిగింది. అప్పుడు ఫుల్ ఫిలిం ఒక్కొక్క సాంగ్ ఇంక్లూడ్ అవుతూ వచ్చేసింది. అలా ఫుల్ ఫిలిం ఫస్ట్ ఫిలిం అవును. దాని తర్వాత కృష్ణారెడ్డి గారు ఆయన దర్శకత్వంలో నన్ను అలాగే కంటిన్యూ చేయడం జరిగింది. అంటే దీనికంటే ముందు అసలు నేటివ్ ప్లేస్ అక్కడ, పేరెంట్స్, ఆ వివరాలు ఏంటి? మా అమ్మ వచ్చి నాగాయలంక, కృష్ణా డిస్ట్రిక్ట్. మా నాన్నగారు వచ్చి బందర్ దగ్గర కాజా అనే ఊరండి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట, వేణు మాస్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు, భానుచంద్ర గారు అవును, ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు. సో ఆయన పూర్తిగా చెన్నైలో ఉండటం వలన మమ్మల్ని గ్రామం నుంచి తీసుకొచ్చేసారనమాట. తీసుకొచ్చేసి మొత్తం నేను పుట్టడం పెరగడం అంతా కూడా చెన్నయ్యే. ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ వచ్చి జస్ట్ 9th స్టాండర్డ్ వరకే చదివానండి నేను. ఐఎమ్ నాట్ బాగా చదువుకున్న వ్యక్తిని కాదు, బట్ నిజ జీవితాన్ని బాగా చదివాను. చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్. అదే 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 వాస్ట్ ఎక్స్పీరియన్స్. కొబ్బరి బొండం ఫస్ట్ ఏ సాంగ్? ఫుల్ ఫిలిం చేశాను. ఫుల్ ఫిలిం? ఫుల్ ఫిలిం. సో యాజ్ ఎ కొరియోగ్రాఫర్ యువర్ ఫస్ట్ హీరో ఇస్ రాజేంద్ర ప్రసాద్? Yes, my first hero is the great Rajendra Prasad. And my first music director is S.V. Krishnaradi గారు. అక్కడ నుంచి ఎలా సాగింది కెరీర్? నేను అంచెలంచెలుగా ఎదుగుతున్నాను, అన్ని సినిమాలు చేస్తున్నాను. చేస్తూ ఒక రోజున అదే అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే పక్కన గరాణా మొగుడు షూటింగ్ జరుగుతోంది చిరంజీవి గారిది. అప్పుడు వెళ్ళి ఆయన్ని కలిసి ఇలాగ నేను కొరియోగ్రాఫర్ అయ్యానని చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళి ఆయన పాదాలని నమస్కరించి చిరంజీవి గారిని ఇలాగూ నేను కొరియోగ్రాఫర్ అయ్యానండి అని చెప్పగానే అసలు నిజంగా నాకు అది ఒక పెద్ద బ్లెస్సింగ్.
ఆ చిన్నపిల్ల ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయిందా అని వెతుక్కుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చి నన్ను ఒక స్టార్ కొరియోగ్రాఫర్ని చేస్తారు. ఎట్లా? చిరంజీవి గారు వెంటనే ఇచ్చారు. ఆయన ఇచ్చారు ఫస్ట్ ఏ సాంగ్? హే పిల్ల హలో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం 1/2 ఆ సాంగ్ గరణమగుళ్ళు. ఎస్, అది కొరియోగ్రాఫ్ చేశాను. ఆయన నేర్చుకున్నారు, చేశారు, మంచి పేరు వచ్చింది. అదే కాకుండా కప్పుకో దుప్పటి కూడా రాఘవేంద్రరావు గారితో. ఈవెన్ రాఘవేంద్రరావు గారిని కూడా వెళ్ళి అదే రాఘవేంద్రరావు గారి దగ్గరే నేను ఒకప్పుడు గ్రూప్ డాన్సర్గా పనిచేశాను దొంగతనంగా. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అలా చేయడానికి. సో సీక్రెట్ గా వెళ్ళి చేసేదాన్ని రఘు మాస్టర్ గారి. నేను చాలా సినిమాలు చేశాను. అహనా పెళ్ళంట అనే ఫిలిం ఉంది కదా, ఫ్యాన్ బ్రేక్ ఫోన్ బ్రేక్ అని చెప్పేసి, ఆ ఫిలిం లో నేను గ్రూప్ డాన్సర్ గా వర్క్ చేశాను. మళ్ళీ అదే రాఘవేంద్రరావు గారి దగ్గర ఆఖరి పోరాటం అప్పుడు నేను అసిస్టెంట్ గా వర్క్ చేశాను రఘు మాస్టర్ గారి. మళ్ళీ అదే రాఘవేంద్రరావు గారి దగ్గర నేను కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేశాను. అది ఘరణమ్మగుడి. అంటే మా ఇంట్లో చాలా ఆర్థడాక్స్ పీపుల్ అండి. సినిమాల్లో చేయడం అనేదే చాలా కష్టపడితే గానీ నన్ను ఒప్పుకోలేదు అసిస్టెంట్ గా. గ్రూప్ డాన్సర్ అనేది ఒక చిన్న చూపు వాళ్ళకి, అందుకని ఎవ్వరికి చెప్పేదాన్ని కాదు. నేను అసిస్టెంట్ గా ఓన్లీ రఘు మాస్టర్ గారి దగ్గర, కళా మాస్టర్ గారి దగ్గర, తారా గారి దగ్గర చేశాను. అవునండి, అంటే నేను ఎంచుకోవడం అంతా ఆడవాళ్ళ దగ్గరే ఎక్కువ వర్క్ చేయడానికి ఎంచుకున్నాను. రఘు మాస్టర్ గారి భార్య గిరిజ గారు, వాళ్ళ సిస్టర్స్ అందరం, వాళ్ళ సిస్టర్స్ తో సిస్టర్ గా నేను ఉండేదాన్ని. సో ఓన్లీ ఫ్యామిలీలో ఉన్న మమ్మల్నే ఆయన దగ్గర పెట్టేవారు. ఎలా ఉంటాయి డాన్స్ డిపార్ట్మెంట్ లో ఆడవాళ్ళకు ఉండేటువంటి ప్రిఫరెన్స్లు కానీ సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏముంటాయి నేచురల్గా? అంటే మనం పైకి రావడం అనేది మటుకు మన టాలెంట్ని బట్టి ఉంటుంది. మనం ఎంత గొప్పగా డాన్స్ ఆడుతున్నాము, ఎంత నాలెడ్జబుల్గా ఉన్నాము, ఎంత మెమరీ ఉంది, ఎంత బ్రిస్క్గా ఉన్నాము, ఎంత ఫిట్గా ఉన్నాము, ఇవి మన డాన్స్కి సంబంధించినవి. వేరేస్ మనం పైకి రావడం ఇదంతా కూడా మన ఒక సెల్ఫ్ కంట్రోల్, మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఇఫ్ వీఆర్ వెరీ పర్ఫెక్ట్ అండ్ ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్ ఎవరు దగ్గరికి రాలేరు. లేకపోతే మాత్రం రకరకాల వయసెస్, రకరకాల ఇష్యూస్ ఉంటుంటాయి, కాస్టింగ్ కౌచ్ ఇట్లాంటివి. ఇప్పుడు రకరకాల ఇష్యూస్ అంటే వాళ్ళు ఎవరైనా వచ్చి మనని అప్రోచ్ అవ్వడం, ప్రేమిస్తున్నానని, అది వాళ్ళు అప్రోచ్ అవుతారు. నీ నాలెడ్జ్, ఎవరిని యాక్సెప్ట్ చేయాలి, ఎవరిని యాక్సెప్ట్ చేయకూడదు, ఎంతవరకు ఉంచాలి, అదంతా మన మీద ఆధారపడింది.